భూమికి మరో చందమామ ఎప్పటికైనా ఢీ కొట్టే ప్రమాదం. జనరల్గా మనం కాలుష్యం అనగానే భూమిపై ఉన్న కాలుష్యమే మనకు గుర్తొస్తుంది. అంతరిక్షంలోకి వెళ్ళి రాకెట్లు, శాటిలైట్లు, ఆర్బిటాలు వీటిల్లో వరకు చాలా వాటి కాల పరిమితి ముగిసిన తర్వాత కూడా అలాగే అంతరిక్షంలో తిరుగుతున్నాయి. అందరితో పాటు ఇతర శక్తి 2002 సెప్టెంబర్ 3 అంతరిక్షంలో తిరిగే ఓ వస్తువును ఖగోళ శాస్త్రవేత్త బిల్ యాంగ్ అనే అతను కనిపెట్టారు. మొదట అది ఆస్టరాయిడ్ అనుకున్నారు, తర్వాత అర్థమైంది అది అపోలో 12 శాటర్న్ వి ర్యాకెట్కి చెందిన 3వ దశలోని s-ivb పార్ట్ అని సైడ్ని కనిపెట్టారు. ఈ 3వ దశ పార్ట్ 1969లో శాశ్వత హిలో అంటే ఇది 1971-2003లో భూమికి అతి దగ్గరగా వచ్చి మళ్ళీ దూరంగా వెళ్ళింది. అంటే ఎలా తిరగట్లేదు, కానీ ఈ ర్యాకెట్ పార్ట్ తిరుగుతుంది, వెళ్ళిపోయింది. మళ్ళీ 2040లో అది భూ మోటార్లు